తన అక్కను వేధించొద్దని అడ్డుకున్నందుకు 15 ఏళ్ల అమర్నాథ్ను సొంత పార్టీ కార్యకర్తలు సజీవ దహనం చేసినప్పుడు ఈ బిడ్డ ఒక్క మాట మాట్లాడలేదు. డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఒక మహిళపై యాసిడ్ పోసి ప్రాణాలు తీసిన ఈ బిడ్డ ఒక్క మాట మాట్లాడలేదు. మొత్తం కాలిపోయింది బాడీ అంతా. మా యొక్క డౌటీ మగు సార్. పట్టపగలు నెల్లూరు నడి రోడ్డు మీద మహిళను కిడ్నాప్ చేసి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసినప్పుడు కూడా ఈ బిడ్డ ఒక్క మాట మాట్లాడలేదు. రాజకీయ కక్షతో సొంత పార్టీ నేతలు ఒక మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఈ బిడ్డ ఒక్క మాట మాట్లాడలేదు. ఆర్థిక లావాదేవీల్లో ఒక రౌడీ షీటర్ ఎంపీ కుటుంబాన్ని 2 రోజుల పాటు కిడ్నాప్ చేసినా కూడా ఈ బిడ్డ ఒక్క మాట మాట్లాడలేదు. మచిలీపట్నంలో ఒక మైనర్ బాలికకు డ్రగ్స్ ఇచ్చి రేప్ చేసినా సరే ఈ బిడ్డ ఒక్క మాట మాట్లాడలేదు. ఈ దారుణాలన్నీ కేవలం వారం రోజుల్లో జరిగినా కూడా రాష్ట్రం రావణ కాష్టంలా మారినా కూడా లా అండ్ ఆర్డర్ గురించి ఈ బిడ్డ ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఈ బిడ్డ ఒక పని మాత్రం బాగా చేయగలడు. అది చనిపోయిన కుటుంబాలకు చిక్కటి చిరునవ్వుతో డబ్బుని అందించటం. నిజంగా ఇతను మీ బిడ్డే అయితే దాడులు చేసిన తన పార్టీ నాయకుల్ని కాపాడుకుంటాడా? నిజంగా ఇతను మీ బిడ్డే అయితే నష్టపరిహారాన్ని నవ్వుతూ ఇప్పిస్తాడా? నిజంగా ఇతను మీ బిడ్డే అయితే పేదల ప్రాణాలను వెలకట్టే పెత్తందారుడు అయ్యేవాడా? ఇది రాష్ట్రమా, రావణ కాష్టమా?